ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి చాలా స్పెషల్. అతని పేరేం పేరంటే డేవిడ్ లివింగ్స్టన్. ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ ఎక్కడ జన్మించారంటే స్కాట్లాండ్లో జన్మించారు. 1813 సంవత్సరంలో 19 మార్చిన జన్మించడం జరిగింది. డేవిడ్ లివింగ్స్టన్ వల్ల మమ్మీ పేరు ఏం పేరంటే ఆగ్నెస్, వాళ్ళ యొక్క డాడీ పేరు నీల్ లివింగ్స్టన్. ఈ యొక్క నీల్ లివింగ్స్టన్కి ఆగ్నెస్కి మొత్తము 7 పిల్లలు. వాళ్ళలో రెండవ వ్యక్తి పేరు డేవిడ్ లివింగ్స్టన్. 10 సంవత్సరాల వయసులో డేవిడ్ లివింగ్స్టన్ హెన్రీ మాంటేత్ అండ్ కో అనే స్పిన్నింగ్ మిల్లో తన యొక్క సోదరుడైనటువంటి జాన్తో పాటు కలిసి స్పిన్నింగ్ మిల్లో పనిచేయడం జరిగింది. ఆ మిల్లో ఏం చేసేవాళ్ళంటే వీరు కాటన్ దారాలు ఉంటాయి కదా, థ్రెడ్స్ ఉంటాయి కదా, అవి తెగిపోతే ఆ తెగిపోయిన థ్రెడ్స్ని వీళ్ళు ముడివేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది చూడడానికి చాలా చిన్న పని, కానీ వీళ్ళు రోజుకి 12 అవర్స్ 12 గంటలు పనిచేయటం వల్ల ఈ యొక్క పని వాళ్ళకి చాలా కష్టంగా ఉండేది. డేవిడ్ లివింగ్స్టన్ వల్ల ఫాదర్ అయినటువంటి నీల్ లివింగ్స్టన్ ఒక టీ సేల్స్ మ్యాన్. టీని డోర్ టు డోర్ అందరికీ మార్నింగ్ ఇస్తూ ఉంటాడనమాట. అంత మాత్రమే కాదు, ఇతను ఒక సండే స్కూల్ టీచర్. ఈ యొక్క నీల్ లివింగ్స్టన్ బుక్స్ బాగా చదివేవాడు. థియాలజీకి సంబంధించిన బుక్స్, ఇంకా బైబిల్, ఇంకా అనేకమైనటువంటి బుక్స్ ఈ యొక్క నీల్ లివింగ్స్టన్ చదివేవాడు. వాళ్ళ యొక్క నాన్నగారి దగ్గర నుంచి డేవిడ్ లివింగ్స్టన్ కూడా ఈ యొక్క మంచి అలవాటుని అలవాటు చేసుకున్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ కూడా చాలా బాగా బుక్స్ చదివేవాడు. ట్రావెలింగ్కి సంబంధించిన బుక్స్, ఇంకా నేచర్కి సంబంధించిన బుక్స్, ఇంకా బైబిల్ని అనేక సార్లు ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ చదవటం జరిగింది. 1832లో డేవిడ్ లివింగ్స్టన్ ఫ్యూచర్ స్టేట్ అనేటువంటి ఒక స్పెషల్ బుక్ని చదవటం జరిగింది. దాన్ని ఎవరు రాశారంటే థామస్ డిక్. ఈ యొక్క బుక్ డేవిడ్ లివింగ్స్టన్ యొక్క జీవితంలో చాలా ప్రభావితం చేసింది. అయితే ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ మిల్లులో పనిచేసినప్పటికీ కూడా, 12 గంటలు మిల్లులో పనిచేసినప్పటికీ కూడా తన యొక్క చదువుని నిర్లక్ష్యం చేయలేదు. 1834లో చైనాకు మెడికల్ మిషనరీలు కావాలి అని చెప్పి గుల్జెట్ లాఫ్ అనే ఒక వ్యక్తి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. ఆ అనౌన్స్మెంట్, ఆ యొక్క పేపర్ క్లిప్పింగ్ ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ చదివాడు. అది చదివిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్కి ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, నేను డాక్టర్ అవ్వాలి. వాళ్ళ డాడీకి చెప్పాడు, డాడీ నేను డాక్టర్ అవుతాను, నేను డాక్టర్ అయ్యి చైనాకి వెళ్ళి చైనాలో ఒక గొప్ప మిషనరీగా నేను పనిచేస్తాను డాడీ అని చెప్పగానే ఆ విషయాన్ని విన్న వాళ్ళ నాన్నగారు ఎంతగానో సంతోషించారు. ఆ విధంగా డేవిడ్ లివింగ్స్టన్ తన యొక్క డాక్టర్ కోర్సుని కంప్లీట్ చేయడం కోసం 2 సంవత్సరాలు కష్టపడి తను డబ్బుల్ని సంపాదించడం జరిగింది. 1836లో గ్లాస్కో అనే ఒక సిటీలో ఉన్నటువంటి అండర్సన్ అనే యూనివర్సిటీలో అతను చేరారు. ఆ యూనివర్సిటీని ఇప్పుడేమని పిలుస్తున్నారంటే స్టత్క్లేడ్ యూనివర్సిటీ. ఈ యొక్క సమయంలోనే డేవిడ్ లివింగ్స్టన్ లాటిన్ భాషను నేర్చుకున్నాడు, ఇంకా గ్రీకు భాషను కూడా నేర్చుకున్నాడు. ఈ యొక్క భాషలను నేర్చుకోవడం ద్వారా డేవిడ్ లివింగ్స్టన్ బైబిల్ని ఇంకా ఎక్కువగా అధ్యయనం చేయడానికి ఎంతగానో ఉపయోగపడింది. డేవిడ్ లివింగ్స్టన్ మెడికల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు లండన్ మిషనరీ సొసైటీలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఈ లండన్ మిషనరీ సొసైటీ ఏం చేస్తుందంటే ప్రపంచంలోని అనేకమైన ప్రాంతాలకు మిషనరీస్ని పంపిస్తుంది. ఈ మిషనరీస్ వెళ్ళి అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా దేవుడి గురించి అనేకమైన మంచి విషయాలు చెప్తారు. అంత మాత్రమే కాదు, వాళ్ళకి కావలసిన వైద్యాన్ని అక్కడ ఏదైతే అవసరమో అటువంటి పనులన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి హెల్ప్ చేస్తూ దేవుణ్ణి వాళ్ళకి పరిచయం చేస్తూ వాళ్ళ యొక్క జీవితాలని దేవుడి తట్టు తిప్పుతూ ఉంటారు. అటువంటి లండన్ మిషనరీ సొసైటీలో ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ జాయిన్ అవ్వడం జరిగింది. తను 1840వ సంవత్సరంలో తన యొక్క డాక్టరేట్ని పొందుకున్నాడు. తను డాక్టర్ అయిన వెంటనే తన మైండ్లో ఉన్న ఆలోచన ఏంటంటే, నేను చైనా వెళ్ళాలి, చైనాలో అనేక మందికి నేను వైద్యం చేయాలి, అనేక మందిని దేవుని వైపు నడిపించాలి అనుకున్నాడు. కానీ 1840లో ఇతను డాక్టరేట్ కంప్లీట్ అయితే 1839 నుంచి 1842 వరకు చైనాకి ఇంగ్లాండ్కి మధ్య యుద్ధం జరిగింది. దాన్ని ఫస్ట్ ఓపియం వార్ అంటారు, నల్లమందు యుద్ధం అంటారు. ఈ యొక్క ఓపియం వార్ జరుగుతూ ఉండటం వల్ల లండన్ మిషనరీ సొసైటీ ఆ సమయంలో చైనాకి మిషనరీస్ని పంపించడం అంత క్షేమం కాదు అని చెప్పి వాళ్ళని వేరే ప్రాంతానికి పంపించాలని చెప్పి అనుకున్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా వెస్టిండీస్ని ఇంకా అనేకమైన ప్రాంతాలని వాళ్ళు చూపిస్తూ ఉన్న సమయంలో డేవిడ్ లివింగ్స్టన్ యొక్క
చూపు డేవిడ్ లివింగ్స్టన్ యొక్క ఆశ డేవిడ్ లివింగ్స్టన్ యొక్క గమ్యం ఎటువైపు వెళ్ళిందంటే ఆఫ్రికా వైపు, సదరన్ ఆఫ్రికా వైపు డేవిడ్ లివింగ్స్టన్ తన యొక్క ఆలోచనలను తన యొక్క అడుగులను ముందుకు వేశాడు. ఈ సమయంలోనే డేవిడ్ లివింగ్స్టన్ ఒక గోల్ను పెట్టుకున్నాడు. ఏంటి ఆ గోల్ అంటే, ఇప్పటి వరకు ఏ మిషనరీ వెళ్ళనటువంటి 1000 గ్రామాలకు నేను వెళ్ళాలి, నేను వాళ్ళందరికీ కూడా దేవుడి గురించి అనేకమైన విషయాలు చెప్పాలి, ఒక మంచి మార్గంలో నడిపించాలని చెప్పి ఒక గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు. 1841లో మొట్టమొదటిసారిగా డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో అడుగు పెట్టడం జరిగింది. ఆఫ్రికాలో తను చూసిన ప్రాంతాలన్నీ కూడా చాలా వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళకి సరిగా ఫుడ్ ఉండేది కాదు, వాళ్ళు సరిగా బట్టలు వేసుకునే వాళ్ళు కాదు, వాళ్ళకి సరైనటువంటి తెలివితేటలు ఉండేది కాదు, వాళ్ళకి చదువు అసలు ఉండేది కాదు. ఇవన్నీ కూడా గమనించిన డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాని ఎలాగైనా డెవలప్ చేయాలి, దేవుడు గురించి చెప్పడం మాత్రమే కాదు ఇంకా అనేక విధాలుగా ఆఫ్రికాని డెవలప్ చేయాలని చెప్పి అతను ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. క్రిస్టియానిటీ, కామర్స్ అండ్ సివిలైజేషన్. ఎందుకంటే అక్కడ ప్రజలు చాలా బానిసలుగా ఉండేవాళ్ళు. అది గమనించినటువంటి ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్, ఈ వ్యక్తులకు మధ్య ఉన్నటువంటి ఈ బానిసత్వం పోవాలి, అందరూ సమానంగా ఉండాలి, అందరూ స్వేచ్ఛగా బతకాలి అని చెప్పి ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ ఈ యొక్క విషయాన్ని తీసుకురావడం జరిగింది. ఆఫ్రికా దేశానికి అనేకమైనటువంటి వ్యాపారాలు, లేకపోతే ఈ యొక్క ఆఫ్రికా దేశానికి అనేకమైన వస్తువులు రావడానికి కూడా డేవిడ్ లివింగ్స్టన్ ఎంతగానో కృషి చేశారు. ఏ విధంగా అంటే, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో అనేకమైన ప్లేసులని కనుగొన్నారు. వాళ్ళు ఎలా వెళ్ళాలి, ఆ రూట్స్ ఆఫ్రికా పీపుల్కి మాత్రమే తెలుసు, కానీ ఆ యొక్క రూట్, ఆ రూట్ మ్యాప్స్ బయట దేశాల వాళ్ళకి తెలియదు. కాబట్టి డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళిన తర్వాత ఆ యొక్క రూట్ మ్యాప్స్ అన్నిటిని కూడా అనేక ప్రాంతాలకు డేవిడ్ లివింగ్స్టన్ పంపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా వేరువేరు దేశాల వాళ్ళు కూడా ఆ యొక్క ఆఫ్రికాలోకి రావటానికి డేవిడ్ లివింగ్స్టన్ ఎంతగానో కృషి చేశారు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వ్యాపారం చేయటం వల్ల వాళ్ళ వస్తువులు వేరే వాళ్ళు వాడుకోవడం, వేరే వారి వస్తువులు వీడు వాడుకోవడం ద్వారా ఆ దేశము, ఆ ప్రాంతము అభివృద్ధి చెందుతుంది అని చెప్పి డేవిడ్ లివింగ్స్టన్ అనేకమైన ప్రాంతాలకు తన యొక్క రూట్ మ్యాప్ని వేయడం జరిగింది. డేవిడ్ లివింగ్స్టన్ పుట్టింది స్కాట్లాండ్లో, పెరిగిందేమో ఇంగ్లాండ్లో, కాబట్టి అక్కడంతా చాలా మంచి ప్రాంతము, కానీ ఆఫ్రికాలో బాగా ఎండలు, బాగా వేడి, బాగా విపరీతంగా ఆ యొక్క స్వెట్ వస్తూ ఉంటుంది కదా, వాటన్నిటిని కూడా తట్టుకోలేక డేవిడ్ లివింగ్స్టన్ యొక్క హెల్త్ చాలా పాడైపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు తనకిచ్చినటువంటి పిలుపుని డేవిడ్ లివింగ్స్టన్ ఏ రోజు కూడా విడిచిపోలేదు. డేవిడ్ లివింగ్స్టన్ చాలా నల్లగా అయిపోయాడు. ఇంకా అనేకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ అక్కడ డేవిడ్ లివింగ్స్టన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అయితే ఇదిలా ఉండగా 1845లో మళ్ళీ డేవిడ్ లివింగ్స్టన్ తన యొక్క ప్రాంతానికి వచ్చి మేరీ అనేటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమెను తీసుకొని డేవిడ్ లివింగ్స్టన్, ఆ విధంగానే తన యొక్క భార్య అయినటువంటి మేరీ ఇద్దరు కలిసి ఈసారి రెండవసారి ఆఫ్రికాకు మళ్ళీ రావడం జరిగింది. అయితే వీళ్ళిద్దరు కూడా కొన్ని సంవత్సరాలు ఆఫ్రికాలోనే ఉన్నారు. వాళ్ళకి 6 పిల్లలు పుట్టారు. ఆఫ్రికాలో ఉన్నటువంటి వెదరు ఆ యొక్క పిల్లలకి చాలామందికి సపోర్ట్ చేయలేదు. చేయకపోవటం వలన వాళ్ళందరూ కూడా అనేకమైన వ్యాధులతోటి బాధపడ్డారు. స్కిన్ డిసీజెస్ తోటి, ఇంకా మోషన్స్, ఇంకా వామిటింగ్స్, ఇలా అనేకమైనటువంటి హెల్త్ ఇష్యూస్ రావటం వలన డేవిడ్ లివింగ్స్టన్ ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, మేరీ నువ్వు పిల్లల్ని తీసుకొని ఇంగ్లాండ్ వెళ్ళిపో, నేను మళ్ళీ నీ కోసం వస్తాను, కొద్ది రోజులైన తర్వాత ఇక్కడ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత నేను పిల్లల్ని తీసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తాను అని చెప్పి చెప్పగానే, అప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ యొక్క వైఫ్ ఆయన యొక్క మాట విని వాళ్ళ యొక్క పిల్లలందరినీ తీసుకొని తన యొక్క సొంత గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క సమయంలోనే డేవిడ్ లివింగ్స్టన్ ఇంకా ఎక్కువగా ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా ఇంకా ఎక్కువగా అనేక మంది ప్రాంతాలకి, ఎన్ని ప్రాంతాలకు అని చెప్పుకున్నాం, 1000 గ్రామాలు అని చెప్పుకున్నాం కదా, ఆ 1000 గ్రామాలకి దేవుడి గురించి చెప్పాలని చెప్పి చాలా ఫాస్ట్గా ఎక్కువ మందికి ట్రీట్మెంట్ చేస్తూ, హెల్త్ ఇష్యూస్ని వాళ్ళకి క్యూర్ చేసుకుంటూ, దేవుడి గురించి అనేకమైన మంచి విషయాలు తెలియజేస్తూ అనేక ప్రాంతాలకు డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ యొక్క సమయంలోనే డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో అనేకమైన ప్రాంతాలకి వెళ్తూ వాళ్ళకి రూట్ మ్యాప్లని, అంత మాత్రమే కాదు రివర్స్లో ఉండే రూట్ మ్యాప్స్ను కూడా డేవిడ్ లివింగ్స్టన్ వేయడం జరిగింది. అంత మాత్రమే కాదు, డేవిడ్ లివింగ్స్టన్ ఈ విధంగా అనేక ప్రాంతాలను చూస్తూ అక్కడ ఒక గ్రేట్ వాటర్ ఫాల్స్ని ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ చూస్తూ
చూశాడు. దానికి వాళ్ళ యొక్క క్వీన్ అయినటువంటి విక్టోరియా పేరు మీదుగా విక్టోరియా వాటర్ ఫాల్స్ అనే ఆ యొక్క వాటర్ ఫాల్స్ కి పేరు పెట్టాడు. అది ఇప్పటికీ కూడా విక్టోరియా ఫాల్స్ గానే పిలువబడతా ఉంది. ఈ విధంగా ఆఫ్రికాలో అనేకమైన ప్రాంతాలకి ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ దేవుని యొక్క పరిచర్యను అందిస్తూ ఉన్నాడు. అయితే ఇది ఇలా ఉండగా ఆఫ్రికాలో చాలా ప్రాంతాల్లో సింహాల భయం ఉండేది. ఆఫ్రికాలో ప్రజలందరూ కూడా అడవుల్లో ఉండేవాళ్ళు, చిన్న చిన్న గుడారాలు వేసుకుని ఉండేవాళ్ళు, చిన్న చిన్న టెంట్లు వేసుకొని ఉండేవారు. కాబట్టి ఆ యొక్క ప్రాంతంలో సింహాలు, పులులు, అనేకమైన క్రూర జంతువులు జీవిస్తూ ఉండేవి. అటువంటి సమయంలో అక్కడున్న వాళ్ళందరూ కూడా చాలా భయాందోళనగా ఉండేవారు. అటువంటి సమయంలో డేవిడ్ లివింగ్స్టన్ ఒకసారి సింహం బారిన పడడం జరిగింది. డేవిడ్ లివింగ్స్టన్ ఎడమ చేతి మీద ఆ యొక్క లయన్ తన యొక్క పంజాతోటి కొట్టడం జరిగింది. అప్పుడు ఈ యొక్క లివింగ్స్టన్ యొక్క ఎడమ చెయ్యి పూర్తిగా పడిపోయింది. అతని యొక్క చెయ్యి తన యొక్క లైఫ్లో కూడా ఎప్పుడు పూర్తిగా పైకి ఎత్తలేకపోయాడు. తన చెయ్యి చాలా పాడైపోయింది. తన డాక్టర్ కాబట్టి తగిన వైద్యం తానే చేసుకున్నాడు. ఇంకా అతను అడవుల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ అతనికి తెలియకుండా ఒక చెట్టు కొమ్మ తన యొక్క ఎడమ కంటిలో కొచ్చుకొని తన యొక్క చూపును పోగొట్టుకోవడం జరిగింది. అంత మాత్రమే కాదు, అది కంటి లోపలికి కుచ్చుకోవడం వల్ల ఇక్కడ ఫేస్ మొత్తం కూడా బాగా వాసిపోయింది. అయినప్పటికీ కూడా దేవుడు తనకిచ్చినటువంటి దర్శనాన్ని ఎప్పుడు కూడా డేవిడ్ లివింగ్స్టన్ విడిచిపెట్టలేదు. ఇలా అనేకమైన ప్రాంతాలకు వెళుతూ వెళుతూ ఉంటే ఒకసారి తన యొక్క కాలుకి ఏదో ఒక పురుగు కొట్టడం జరిగింది. ఆ పురుగు కొట్టడం వల్ల ఆ యొక్క ఎడమ కాళ్ళు పూర్తిగా సచ్చిపడిపోయింది. సరిగా నడవలేని స్థితిలోకి డేవిడ్ లివింగ్స్టన్ వచ్చారు. తను దేవుని పరిచర్య చేస్తూ తన చెయ్యి కోల్పోయాడు, తన ఎడమ కన్ను కోల్పోయాడు, ఎనభ కాలు కూడా సగం బాడీ మొత్తం కూడా తను కోల్పోవడం జరిగింది. ఇలా ఒక 5 సంవత్సరాలు అయిన తర్వాత డేవిడ్ లివింగ్స్టన్ తన యొక్క ఇంటికి రావడం జరిగింది. తన యొక్క ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క కాలింగ్ బెల్ కొడితే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పాప వచ్చి డోర్ తీసి, మమ్మీ ఎవరో వచ్చారు అని చెప్పి వాళ్ళ డాడీని చూసి అన్నది పిల్లడు. అంటే ఆ పాప వాళ్ళ డాడీని గుర్తుపట్టలేనటువంటి స్థితిలో డేవిడ్ లివింగ్స్టన్ ఉన్నారు. అంత మాత్రమే కాదు, పాప మాత్రమే కాదు, వాళ్ళ పాప వాళ్ళ మమ్మీ అయినటువంటి మేరీ వచ్చి కూడా డేవిడ్ లివింగ్స్టన్ చూసి, ఎవరండి మీరు అని అడిగాను. అంటే డేవిడ్ లివింగ్స్టన్ ఎంత మంచి అందమైన వ్యక్తో అంత మంచి అందమైన వ్యక్తి అంత ఘోరంగా మారిపోయారు. చాలా నల్లగా అయిపోయారు, కన్ను పోగొట్టుకున్నారు, చెయ్యి పోగొట్టుకున్నారు, కాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ భార్య కూడా డేవిడ్ లివింగ్స్టన్ని గుర్తుపట్టలేదు. అటువంటి సమయంలో నేను లివింగ్స్టన్ అని చెప్పి ఆ యొక్క డేవిడ్ చెప్పగానే వాళ్ళ భార్య అతన్ని చూసి ఎంతగానో బాధపడింది. కానీ అతను తన యొక్క దేవుని పరిచర్యలో ఉన్నాడని చెప్పి ఆ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ భార్య డేవిడ్ లివింగ్స్టన్ని ఎప్పుడు కూడా వెనక తీయలేదు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత మేరీని కూడా ఆ యొక్క ప్రాంతానికి డేవిడ్ లివింగ్స్టన్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆఫ్రికాలో చాలామంది వాంతులతోటి, మోషన్స్ తోటి, ఇంకా జ్వరంతోటి, ఇంకా హెడ్ఏక్ తోటి అందరూ కూడా బాధపడుతూ ఉండేవారు. అయితే ఈ సింప్టమ్స్ అన్నీ కూడా మలేరియా అంటే దోమల ద్వారా వస్తాయని చెప్పి డేవిడ్ లివింగ్స్టన్ సర్ రోనాల్డ్ రాస్ కంటే ముందే 30 సంవత్సరాల ముందే కనుగొనడం జరిగింది. మలేరియా అనేటువంటి జ్వరం సర్ రోనాల్డ్ రాస్ అనేటువంటి సైంటిస్ట్ కనుక్కున్నాడు. కానీ సర్ రోనాల్డ్ రాస్ కంటే 30 సంవత్సరాల ముందే డేవిడ్ లివింగ్స్టన్ ఈ యొక్క సింప్టమ్స్ అన్నీ కూడా ఒక వ్యాధికి సంబంధించినవి, ఇది దోమల ద్వారా, మస్కిటోస్ ద్వారా వస్తుంది అని చెప్పి చాలా సంవత్సరాల క్రితం ముందే డేవిడ్ లివింగ్స్టన్ ఒక ప్రతిపాదన చెప్పడం జరిగింది. కానీ అది అప్పుడు ఎవరు పట్టించుకోలేదు. తర్వాత సర్ రోనాల్డ్ రాస్ వచ్చి ఆ యొక్క మలేరియా వ్యాధి దోమల ద్వారా వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ యొక్క మలేరియా వ్యాధి చేతనే తన యొక్క భార్య అయినటువంటి మేరీ చనిపోవడం జరిగింది. మేరీ చనిపోయినప్పటికీ కూడా డేవిడ్ లివింగ్స్టన్ తన యొక్క హోప్ని వదులుకోలేదు, తన యొక్క గోల్ని పక్కన పెట్టలేదు, దేవుడి కోసము పనిచేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో అనేక మందిని దేవుని వైపు తిప్పాడు. అనేక మంది ఫాలోవర్స్గా ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ వెనకాల వస్తూ ఉన్నారు. కొన్నిసార్లు డేవిడ్ లివింగ్స్టన్ ప్రేయర్ చేస్తూ ఉంటుంటే టైము అలా గడిచిపోతూ ఉంటుంది. గంటలు గంటలు డేవిడ్ లివింగ్స్టన్ ప్రేయర్ చేస్తూనే ఉంటాడు. ఈ యొక్క సమయంలోనే డేవిడ్ లివింగ్స్టన్ ఆ యొక్క దోమల చేత ఈ యొక్క మలేరియా వ్యాధికి గురికావడం జరిగింది. ఫీవరు, వాంతులు,
మోషన్స్, ఇలా అనేకమైనటువంటి సమస్యలతోటి డేవిడ్ లివింగ్స్టన్ ఒకరోజు బాధపడుతూ ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన ఒక హట్లో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎంతగా ప్రార్థన చేస్తున్నారంటే చాలా గట్టిగా దుఃఖపడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ యొక్క సమయంలో ఆకాశంలో నుంచి అగ్ని వచ్చి ఆ యొక్క హట్ మీద పడిపోయింది. హట్ మొత్తం కూడా మండుతూ ఉంది. బయట ఉన్న వాళ్ళందరూ కూడా హే హట్ కాలిపోతున్నాయి, హట్ కాలిపోతుంది అని చెప్పి అందరూ వచ్చి ఆ హట్లో ఉన్నటువంటి మంటలన్నింటినీ కూడా ఆర్పివేసి లోపలికి వెళ్ళి చూడగానే డేవిడ్ లివింగ్స్టన్ ప్రేయర్ చేస్తూ ఇలాగే ఉండిపోయారు. అప్పుడు వాళ్ళందరూ వచ్చి హే లివింగ్స్టన్ అని చెప్పి అతన్ని టచ్ చేయగానే అతను ఆల్రెడీ చనిపోయి ఉన్నాడు పిల్లడు. ఆఫ్రికాలో ఉన్న వాళ్ళందరూ కూడా డేవిడ్ లివింగ్స్టన్ చనిపోయారని చెప్పి తెలుసుకొని అందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క లైఫ్ని గొప్ప చేంజ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి డేవిడ్ లివింగ్స్టన్ వాళ్ళని స్పిరిచువల్గా, ఫైనాన్షియల్గా, ఇంకా హెల్త్ విషయంలో అనేకమైన విషయాల్లో డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికన్స్ని ఎంతగానో అభివృద్ధి చెందించాడు. ఈ యొక్క డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాలో చనిపోయాడని చెప్పి తెలియగానే డేవిడ్ లివింగ్స్టన్ని పంపించినటువంటి వ్యక్తులు ఎవరైతే మిషనరీస్ ఉన్నారో ఆ మిషనరీస్ అందరూ కూడా డేవిడ్ లివింగ్స్టన్ యొక్క బాడీని తీసుకొని వెళ్ళడానికి ఆఫ్రికాకు వచ్చారు. డేవిడ్ లివింగ్స్టన్ యొక్క ఫ్రెండ్స్, రిలేటివ్స్ వారందరూ కూడా డేవిడ్ లివింగ్స్టన్ బాడీని తీసుకొని వెళ్ళి వాళ్ళ యొక్క దేశంలో ఒక టోమ్లో పెట్టేద్దామని చెప్పి వాళ్ళందరూ వచ్చినప్పుడు ఈ యొక్క ఆఫ్రికన్స్ అందరూ కూడా వాళ్ళందరిని అడ్డుకున్నారు. ఏ ఏంటి మీరందరూ డేవిడ్ లివింగ్స్టన్ తీసుకొని వెళ్తున్నారేంటి, డేవిడ్ లివింగ్స్టన్ మా కోసం పనిచేశాడు, డేవిడ్ లివింగ్స్టన్ మా వ్యక్తి అని చెప్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే డేవిడ్ లివింగ్స్టన్ యొక్క ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఇంకా అనేక మంది మిషనరీస్ వాళ్ళందరూ వచ్చి కూడా లేదండి, అతని ఫ్యామిలీ స్కాట్లాండ్లో ఉంది కాబట్టి డేవిడ్ లివింగ్స్టన్ని మనము స్కాట్లాండ్లోనే పెట్టాలి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒప్పించారు. ఒప్పించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆఫ్రికన్స్ అందరూ కూడా బాగా ఏడుస్తూ ఏమని చెప్పారో తెలుసా, సార్ డేవిడ్ లివింగ్స్టన్ పుట్టింది స్కాట్లాండ్లో కావచ్చు, పెరిగింది యూకేలో, ఇంగ్లాండ్లో కావచ్చు, కానీ అతను పనిచేసింది ఆఫ్రికాలో. మా కోసం వచ్చాడు, మా కోసము తన చెయ్యి కోల్పోయాడు, మా కోసము తన కన్ను కోల్పోయాడు, మా కోసము తన కాలు కోల్పోయాడు, మా కోసము తన యొక్క వైఫ్ను కోల్పోయాడు. ఇక్కడ వెదర్లో అనేకమైనటువంటి డిసీజెస్ తను ఫేస్ చేశాడు, మా కోసము అనేకమైన కష్టాలని డేవిడ్ లివింగ్స్టన్ అనుభవించాడు. మమ్మల్ని ఎంతగానో మార్చాడు, మా డ్రెస్సింగ్ స్టైల్ మార్చాడు, మా యొక్క థింకింగ్ స్టైల్ మార్చాడు, మా యొక్క దేవుడు ఎవరు అని చెప్పి మేము ఎరిగే విధంగా ఒక గొప్ప దేవుణ్ణి మాకు పరిచయం చేశాడు, ఇంకా అనేకమైన విషయాలు మాకు తెలియజేశాడు. అతను జీవించినంత కాలం కూడా అతని ఆలోచనలన్నీ కూడా మా కోసమే ఉన్నాయి, అతని గుండె మా కోసం కొట్టుకుంది. ఆఫ్రికన్ పీపుల్ అంటే డేవిడ్ లివింగ్స్టన్కి చాలా ఇష్టం అని చెప్పి వీళ్ళందరూ కూడా అక్కడ ఉన్న వ్యక్తులతో చెప్తా ఉంటే మరి ఏం చేయమంటారు, బాడీని మేము తీసుకెళ్ళిపోవాలి కదా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆఫ్రికన్ పీపుల్ వాళ్ళతో అంటూ ఉన్నారు, సార్ అతని యొక్క గుండె మాకు ఇచ్చేయండి, బాడీని మీరు తీసుకెళ్ళండి. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమర్థం అవ్వట్లేదు, ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు ఈ ఆఫ్రికన్స్, గుండె ఇచ్చేయడం ఏంటి అని అంటే వాళ్ళందరూ చెప్తా ఉన్నారు, అతని గుండె మా కోసం కొట్టుకుంది, అతని గుండె మా కోసము బ్రతికింది, కాబట్టి అతని హార్ట్ మాకు ఇచ్చేయండి, అతని బాడీని మీరు తీసుకెళ్ళండి, ఆ హార్ట్ని మేము ఇక్కడ ఒక పెద్ద సమాధిలో కట్టుకుంటాం, అతని గుర్తుగా మా దేశంలో మేము ఉంచుకుంటాం, అతను మా దేశాన్ని ఎంతగానో డెవలప్ చేశాడు కాబట్టి అతని గుండెని మాకు వదిలిపెట్టండి, అతని బాడీని మీరు తీసుకువెళ్ళండి అని చెప్పి ఆఫ్రికన్ పీపుల్ అందరూ కూడా ఎంతగానో ఏడిస్తే డేవిడ్ లివింగ్స్టన్ యొక్క ఫ్రెండ్స్, మిషనరీస్ అందరూ కూడా దానికి అంగీకరించారు. అప్పుడు ఆఫ్రికన్ పీపుల్లో ఒక అతను వచ్చి అతని హార్ట్ని కట్ చేసి ఆ హార్ట్ వరకు తీసుకొని వెళ్ళి వాళ్ళు ఒక పెద్ద సమాధిగా కట్టారు. ఆ సమాధి ఇప్పుడు ఎక్కడ ఉందంటే ఆఫ్రికాలో లివింగ్స్టన్ మెమోరియల్ అనేటువంటి ఒక ప్లేస్లో ఉంది. మిషనరీస్ ఇంకా తన యొక్క రిలేటివ్స్ అందరూ కూడా డేవిడ్ లివింగ్స్టన్ యొక్క బాడీని, హార్ట్లెస్ బాడీని తీసుకొని యూకేకి వెళ్ళారు. యూకేలో వెస్ట్ మినిస్టర్ అబే అనేటువంటి ప్లేస్లో ఈ యొక్క బాడీని వాళ్ళు యూకేలో పెట్టడం జరిగింది.
ఆ వ్యక్తి చేసినటువంటి పరిచర్య ఎంతగానో దేవునికి మహిమకరంగా మారింది. అంత మాత్రమే కాదు, డేవిడ్ లివింగ్స్టన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, డేవిడ్ లివింగ్స్టన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని అనేక మంది దేవుని యొక్క పనిలోకి రావడానికి, మిషనరీ పని చేయడానికి ఎంతగానో డేవిడ్ లివింగ్స్టన్ కృషి చేశారు. వాళ్ళందరికీ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఉన్నారు. అనేక మందికి ఉపయోగపడే విధంగా, అనేక మంది ఆశీర్వదింపబడే విధంగా తన యొక్క జీవితాన్ని జీవించడం జరిగింది.